ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఒక బీజేపీ ఎంపీ వైసీపీలో చేరబోతున్నారా అనేది దీని తర్వాత వచ్చింది. అంటే ఒక స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసి మరి ఆయన తీసుకురావడం అవసరం వైసీపీదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారిది అవసరమా లేదంటే ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అవసరమా? వాస్తవంగా నాకు తెలిసి స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసి తీసుకొచ్చేంత పని గవర్నమెంట్ చేసింది అనుకోవట్లేదు. ఇప్పుడు అందులో ఇప్పుడు హిందుత్వ ఇష్యూస్ కూడా ఏం లేవు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రజ్యోతి అనే కాన్సెప్ట్కి వచ్చాడు. ఇంకోటి ఆంధ్రజ్యోతి మీదన గవర్నమెంటే ఆల్రెడీ ఇక్కడ లోకల్గా అడ్డాలు పడిపోయాయి కాబట్టి దాన్ని కొట్టడం కోసం సుబ్రహ్మణ్య స్వామిని తేవాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ప్రొజెక్ట్ చేశారు. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏబిఎన్ మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో 100 కోట్లకి పరిదర్శన దావా ఆయన ద్వారా చేయించాల్సిన అవసరం లేదు వీళ్ళకి. వీళ్ళకి ఇప్పుడు ఏంటి, రాధాకృష్ణ అర్జెంటుగా ఆయన కేసు అయిపోగానే ఆంధ్రజ్యోతిని మూసేయరు, లేదా అంత లాంగ్ స్టాండింగ్ కొట్టాలంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ కొడితే చాలు. ఆల్రెడీ జ్యోతికి ఇక్కడ ఆపారు, అక్కడ సెంట్రల్ లెవెల్లో ఉండేటువంటిది ఆ లెక్క నుండే దానికి ఉంటుంటుంది బేసిక్గా. కాబట్టి దానికోసమని నేను అనుకోను. నేను అనుకోవడం వల్ల ఏంటంటే ఆయన అవసరం ఉండి వస్తానంటే వద్దన్నారు వీళ్ళు. ఆయన వైపు నుండినే ప్రపోజల్ ఉంటుంది, వీళ్ళు బతిల్లు అడి తెచ్చే సీన్ అయితే ఉండదు. ఎందుకు అంటే ఆయన ఇంతకుముందు ఇదే జగను క్రిస్టియన్ అని ఈ కామెంట్లని చేసినోడు ఆయనే. అలాంటి మనిషి ఇప్పుడు మార్చేసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు ఎక్కడో ఎందుకు ఒక సిల్లీగా కొన్ని ఏంటంటే జరగని వాటిని జరిగినట్టు భ్రమ కల్పించేవి కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది ఆడిటింగ్ కంట్రోలర్ అండ్ జనరల్ ఆడిటింగ్ ఇవాటికి కూడా అక్కడ ఓచర్ పేమెంట్ల మీదనే బోల్డ్ అంత నడిచేస్తుంటాయి. వాళ్ళ ఖర్చులు అసలు నిజంగా లెక్క కట్టాలంటే కనుక దాన్ని కుంభకోణం అందామా వాళ్ళు ఎలా తింటారనేది ఎవరికి అర్థం కాదు కదా, అందరికీ తెలుసు. బట్ అదృష్టం అట్లా వచ్చేసిందండి. కానీ టీటీడీలో అది ఈరోజు కొత్తగా జరుగుతున్నది కాదు కదా. అదే అనేది దాంట్లోనే ఆ సిస్టమ్ కంట్రోలింగ్ మెకానిజం అనేటువంటిది ఎవరు చేయట్లే. కాగ్ అనేది అప్పట్లో నేను ఇదే వార్తలు కుప్పలు రాశాం. చివరికి ఒక కళ్యాణ కార్యక్రమం ఏంటంటే ఆ టెంట్ అద్దె టెంట్ కొనుక్కునే అంత ఉంటుంది, ఆ కుర్చీలు అద్దె కుర్చీలు కొనుక్కునే అంత ఉంటుంది టోటల్గా చూసుకుంటే. బట్ అక్కడ రాసేస్తుంటారు భోజనాలు ఎంతమంది తిన్నారు, ఎవడు లెక్క కడతాడు, 1000 మంది తిన్నారా, ఒక కళ్యాణ కార్యక్రమం జరిగింది అక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది తిన్నట్టు రాస్తారు అక్కడ. బట్ ఇక్కడ ఇచ్చేదే ఎంతమంది తింటారు అక్కడ, ఇట్లాంటి చాలా తేడాలు ఉంటాయి. కానీ ఆడిటింగ్ సిస్టమ్ అనేది ఏంటి, సెల్ఫ్ ఆడిటింగ్. దాన్ని ఏం చేయాలి, ఈయన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి అప్పట్లో నేను వార్తలు రాసినప్పుడు ఇదే కరుణాకర్ రెడ్డి గారు కాగ్కి రాస్తే కాగ్ మేము తీసుకోమని. ఇప్పుడు దాన్ని ఏమైంది, మళ్ళీ ఈ మధ్యన ఇష్యూ వచ్చింది, ఎట్లా వెళ్ళిపోతున్నాయి తిరుమల తిరుపతి దేవస్థాన నిధులు, మొన్న కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చారన్నదే కదా ఆరోపణ, గవర్నమెంట్ సంక్షేమ కార్యక్రమాలకు ఈ డబ్బులు ఇచ్చారు. తర్వాత అర్చకులకు డబ్బులు ఇచ్చామన్నటువంటిది గవర్నమెంట్ ఇచ్చామని నేను చెప్తుంది, అది ఇచ్చింది టీటీడీ నుంచి, అయ్యి క్వశ్చన్ వచ్చినాయి. అట్లాగే ఇప్పుడు టీటీడీ ఎక్కడెక్కడో గుళ్ళు కడుతోంది, ముందు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ వస్తలేదు, అలాంటివన్నీ చర్చకు వస్తున్నాయి. ఇప్పుడు నిన్న వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పేరు మీద ముర్రా జాతి ఆవులకు సంబంధించినటువంటి పరిశోధన కేంద్రం పులివెందుల్లో పెడుతున్నారు. 40 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ 40 కోట్లు ఎవరిస్తారు వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానందే కదా. అంటే ఏంటి మరి, అది ఆ స్వామి ఫండింగ్ ఇచ్చినట్టే కదా, ఇచ్చింది భక్తులు ఎందుకు వేస్తున్నారు, నువ్వు ఎక్కడెక్కడ వాడుకోమని, లేదు తిరుపతిలో ఫ్లైఓవర్కి ఆ డబ్బులు కట్టడం ఏంటి అని చెప్పి ఆనాడు అబ్జెక్షన్ చేసినటువంటి కరుణాకర్ రెడ్డి, ఇవాడ మరి అదే ఫ్లైఓవర్ దాన్ని ఫండింగ్ లేరు అనుస్తున్నాయి కదా, ఏం బేసిస్ ఇవన్నీ కూడా. ఇలాంటి వాటిని ఎవరు క్వశ్చన్ చేస్తారు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అయితే క్వశ్చన్ చేస్తారు. కానీ ఇది స్వతంత్ర సంస్థ, మీది ప్రభుత్వ రంగ సంస్థ కాదు, ప్రభుత్వ సంస్థ కాదు కాబట్టి మేము చెయ్యమని ఇంతకుముందు కాకు కొట్టేసింది. అది ఈయనేం చేస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామి, ఈ వీళ్ళు ఏం చేశారు, ఇదంతా చర్చకు వచ్చేటప్పటికి పెద్దానికి ఆన్సర్ చెప్పరు కదా వీళ్ళు, ఇక ఎదురు అటాక్ చేస్తారు. ఎదురు అటాక్లో తెలివిగా వాడిన పదం ఇది సుబ్రహ్మణ్య స్వామి చెప్పారుగా కాగుకు మేము రాశామని చెప్పేసి కాగుకు వీళ్ళు రాశారు, తీర్మానం చేశారు, సుబ్రహ్మణ్య స్వామి నన్ను అభినందించారు, ఈ రెండు పెట్టేసి అయిపోయినట్టు చెప్తున్నారు. కాగు ఒప్పుకోలేదే ఇంతవరకు, కాగేమని ఒప్పుకుందా ఇస్తానని చెప్పి, కాగ్ అయితే ఇప్పుడు ఇచ్చేయాలిగా, మార్చిలో అయిపోయి ఉండాలిగా, నివేదిక రావాలిగా, వీళ్ళ 2 ఏళ్ల పాలనకు సంబంధించి ఇచ్చిందా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంది కాగ్ ఇచ్చిందిగా నివేదిక, మరి ఇక్కడ దీనికి ఇచ్చిందా టీటీడీది, ప్రాక్టికల్ ఉండవు ఇవాళ. ఇవేంటంటే ప్రచారంలో హడావిళ్ళు చేస్తారు, దానికి పనికి వస్తున్నాడు ఈయన, అది అందుకోసం అని చెప్పి తీసుకొచ్చి కాస్త మర్యాద చేసి పంపించినట్టున్నారు. మేబీ ఆయన అడగడానికి వచ్చి ఉంటాడు అనుకుంటున్నాను నేను. ఈయన ఏమి హామీ ఇచ్చాడో తెలియదు, ఎందుకంటే ఈయనైతే జగన్ గారు అయితే
చాలా వరకు రాజ్యసభ ఈ నెక్స్ట్ 3 ఇయర్స్కి కూడా ముందే ప్లాన్ చేసుకుని ఉన్నారు. అందులో ఆల్రెడీ నాకు తెలిసి ఓ సినిమా యాక్టర్ గారి కుటుంబం సభ్యులు కూడా అడిగారని రాజ్యసభ, వాళ్ళకు కూడా ఈ టర్మ్లో ఇవ్వలేము నెక్స్ట్ టర్మ్ అని చెప్పారు. ముందుగా హామీ చివరిలో 2022లోనో 23లోనో అవుతుంది, లాస్ట్లో అప్పుడు ఇస్తామన్నారు అన్నది కూడా విన్నాను. మేబీ అది నిజంగా అవచ్చు అబద్ధం కాదు, బట్ అంత ప్లాన్డ్ ఉన్నారు ఏ టైంలో ఏ టర్మ్లో ఎవరెవరికి ఇవ్వాలని. అంత ప్లాన్డ్గా ఉన్నప్పుడు వాళ్ళది కాదని ఈయనకి అర్జెంటుగా ఇవ్వడానికి ఉంటుందా? ఇస్తే కనుక ఆటోమేటిక్గా ఆ తర్వాత ఉపయోగం ఉండదు. బయట ఉండి ఈయన మాట్లాడటం వేరు, పార్టీలోకి వచ్చాక ఈయన మాట్లాడితే ఎవడ పట్టించుకోడు కదా. పైగా పక్క రాష్ట్రాల వాళ్ళకే రాజ్యసభ ఇవ్వడం అనేది పోతే ఇప్పటికే వీళ్ళకే చాలామంది ఉన్నారు ఇక్కడ క్యూ లైన్లో. అటువంటిప్పుడు ఇంకా వ్యతిరేకత పెరిగి ఒక నైరాశ్యం పెరిగే అవకాశం ఉంటుందేమో కదా. నైరాశ్యాలకు సంబంధించి కొన్ని గ్యాప్ ఉంటుంది. అంటే కొంతమంది సీనియర్లు అంటే రాజ్యసభ స్థాయిలో వాళ్ళల్లో ఆలోచించిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మేబీ ఎక్కువ మందికి ఏంటంటే రాష్ట్రంలోనే పోస్టులు కావాలి. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలు స్థానిక ఎన్నికలు అయ్యేటప్పటికి చాలామంది ప్రజాప్రతినిధులు అయిపోయారు. ఇంకా కొంత ఎమ్మెల్యే స్థాయి కావాలనుకున్న వాళ్ళకి ఎమ్మెల్సీలు ఛాన్సెస్ ఉన్నాయి. రాజ్యసభకు వచ్చేటప్పటికి ఆ స్ట్రేచర్ వేరు. వాస్తవంగా వైసీపీలో రాజ్యసభ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారని నేను ఎవరి గురించి అనుకోను, ఎందుకంటే అది చాలామందికి తెలిసిన నిజం. ఎంపీ లోక్సభ అయితే 100 కోట్లు, రాజ్యసభ అయితే 175 కోట్లు ఖర్చుకి రెడీ అవ్వ ఉండాలి ఆ స్థాయిలో. అది ప్రాక్టికల్గా మనం మామూలుగా వాళ్ళు కాదనొచ్చు అవునొచ్చు లేకపోతే ఖండించుకోవచ్చు విమర్శించుకోవచ్చు, విన్న మాట అయితే బయట జరుగుతున్న ప్రచారం కానీ ఇదంతా కూడా అదే. 100 కోట్లు లోక్సభ సభ్యుడికి డబ్బులు ఉంటే ఇచ్చారని టికెట్లు. కొంతమందికి డబ్బులు లేకుండా కూడా జగన్ గారే సొంతగా పెట్టుకున్నారు. లైక్ ఇప్పుడు తిరుపతికి ఆయన గుడిమూర్తి కానీ నందిగం సురేష్ కావచ్చు, కొంతమంది ఎస్సీ ఎస్టీ లోక్సభ అభ్యర్థులకు ఈయన జేబులో నుంచి కూడా పెట్టారు. అంటే జేబులో నుంచి అనే కంటే వేరే వాళ్ళ చేత ఇప్పించారు. తలవ 5 లక్షల రూపాయలు ఇచ్చేటట్టు వీళ్ళ ఖర్చులు పెట్టుకుని ఎమ్మెల్యే క్యాండిడేట్లు పెట్టుకునేటట్టు అట్లాంటివి చేసుకొచ్చారు. కొంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో డబ్బులు లేనటువంటి వాళ్ళకి ఈయన సహాయం కూడా చేశారు. అట్లాంటి వేరే ఎంపీ క్యాండిడేట్లతో వీళ్ళతో ఇప్పి అవన్నీ ఆయన ఆ పొందినటువంటి వాళ్ళు సంతోషపడతారు, పొందనటువంటి వాళ్ళు బాధపడరు. ఎందుకంటే టికెట్ ఆశించేటప్పుడే లెక్క తెలుసు కదా కొంతమందికి. ఇది రాజ్యసభ వచ్చేటప్పటికి అందుకనే ఆ స్థాయి ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి ఆ స్థాయి ధనవంతులు మాత్రమే లెక్కేసుకుంటారు. వాస్తవంగా పీవీపీకి గనక ఆ రాజ్యసభ ఇస్తానంటే లోక్సభకు పోటీ చేసి ఉండేవాడు కాదు. ఆయన దీనికి 100 కోట్లు ఖర్చు పెట్టుకుని ఉంటాడు కదా లోక్సభకి, దీనికి 175 కోట్లు కదా, ఇంకో 75 పోతే పోయింది రాజ్యసభ వచ్చేది కదా ఆయనకి. అట్లాంటి వాళ్ళు ఏమైనా అడగచ్చు. అప్పట్లో విన్నపేనరు జై రమేష్ దాసరి బాలవర్ధనరావు గారి సోదరుడు, ఆయనకు ఒకడికి పీవీపీకి రాజ్యసభ ఫ్యూచర్లో అని విన్నాం. అట్లాంటివి ఏమన్నా ఉండొచ్చు అలా, కాబట్టి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినటువంటి వాళ్ళు కాకుండా ఈయనకి రావడం అనేటువంటి దానికి జగన్ గారు ఏమన్నా స్పెషల్గా, జగన్ గారు తలుచుకుంటే 2 ఆస్పెక్ట్స్ ఉంటుంది. ఒకటి ఇస్తా ఆయన ఏమి దాచ, ఆయన మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఆయన గురించి తెలిసిన వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే తాత్సారం చేయడు, నీకెందుకు నేను చూస్తా నేను మాట్లాడతా అని చిట్ట చివరి నిమిషంలో ఇంకోళ్ళకి ఎవరికి ఇవ్వబోయి నీకు ఇవ్వబోయి వీళ్ళకి ఇచ్చాను ఇట్లాంటిది ఏమి ఉండదు. ఇవ్వదలుచుకోకపోతే కనుక అన్న మీరు దాని మీద ఆలోచన పెట్టుకోబోకండి ఇంకోటి చూద్దాంలే అంటాడు, లేకపోతే ఇవ్వాలి అనుకుంటే కనుక నీకు సోన్సో టర్మ్ వస్తుంది అని మొహానే చెప్పేస్తారు ఇచ్చేస్తానని. ఇస్తానన్న వాళ్ళది ఆపలేదు, ఇవ్వనన్నటువంటి వాళ్ళకి ఇచ్చింది లేదు. ఇది ఆయన గురించి చెప్పినవాడు కాబట్టి ఈయనకేం మొహం అని చెప్పారో తెలియదు.